వాట్సాప్ ని టెక్నాలజీని కూడా మనం చదువు రాకుండా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కళాకారుల్లో, ఫేస్బుక్ ని గానీ వాట్సాప్ ని గానీ ఇవన్నీ. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు ఒగ్గు బీర్ ఉంటాడు, ఆయన ఫేస్బుక్ లో అయితే సూపర్ గా ఏ ప్రతి దాన్ని అప్డేట్ చేస్తుంటాడు. దేవరాజు ఉన్నాడు, ఇట్లా వీళ్ళందరూ కూడా యంగ్ బ్రిగేడ్ ఎవరైతే కొత్త తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ, ఒగ్గు రవి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి నేపథ్యంలో మరి మనకు సంబంధించిన ఒక డేటాని తయారు చేయాలి, ఎవరో ఒకరు తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలంటే ముందుకు వచ్చింది గత 15 సంవత్సరాల క్రితం వికీపీడియా వచ్చింది. ప్రపంచం మొత్తం మీద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని ఒకటి ప్రామాణికమైంది, అది మొత్తం విజ్ఞాన సర్వస్వం అంటారు దాన్ని. తర్వాత ఎన్సైక్లోపీడియా అమెరికానా వచ్చింది, కాలియర్స్ ఎన్సైక్లోపీడియా వచ్చింది, వెబ్స్టర్స్ ఎన్సైక్లోపీడియా వచ్చింది. ఇలా ఎన్సైక్లోపీడియాలు ఏ వారికి అనుకూలంగా వారు తయారు చేశారు, ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఏ దేశానికి ఆ దేశం ఒక ఎన్సైక్లోపీడియాని తయారు చేసుకున్నాయి. కానీ ఆన్లైన్ లో ఎన్సైక్లోపీడియా రివల్యూషన్ తీసుకొచ్చింది వికీపీడియా. ఆ వికీపీడియాలో తెలుగు బాధ్యులుగా తెలుగు భాషకు సంబంధించి తెలుగు సంస్కృతి సాహిత్యము కళలు జాతి చరిత్ర మిగతా భౌగోళిక అంశాలు మిగతా నైసర్గిక పరిస్థితులు వీటన్నిటి గురించి ఆన్లైన్లో వ్యాసాలు రాయడం ద్వారా దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వేలాది వ్యాసాలు రాయడానికి కారణభూతులైన కొంతమంది యువ రచయితలు కొంతమంది ఉన్నారు, యువ వికీపీడియన్స్ ఉన్నారు. అలాంటి వికీపీడియన్స్ కి తలమానికంగా నిలిచిన వాడు పవన్ సంతోష్. ఒక్కసారి పవన్ సంతోష్ కి మా అందరి తరఫున శరణార్థులు తమ్ముడు. అలాగే మన తెలంగాణ బిడ్డ అద్భుతమైన రచయిత ప్రణయరాజున థియేటర్ పర్సనాలిటీ, తను రోజొక్క వ్యాసం చొప్పున దీక్ష పట్టి ఇప్పటికీ రాస్తున్నాడు. దాదాపు 2000 రోజుల నుంచి పెళ్ళైన రోజు కూడా ఒక వ్యాసం అప్లోడ్ రాసి దాంట్లో అప్లోడ్ చేసి పెళ్లికి వెళ్ళాడు. సో అంతటి కమిట్మెంట్, అంతటి నిబద్ధత, అంతటి అక్షరం పట్ల, ఈ నేల పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ తెలంగాణ ఉద్యమిత్వ స్ఫూర్తి పట్ల ఉన్నటువంటి వారికి ఉండే ఒక ప్రేమ, సో దాని వలన ఇవన్నీ జరిగినాయి. సో అలాంటి వారందరి సమక్షంలో మనకి ఇక్కడ చాలా మంది బాధ్యులు ఉన్నాడు. ఇక్కడ ఖర్చు అంజయ్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, తర్వాత మన బొప్పనపై లైలయ్య పెద్ద బాబు ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళు మన ధర్మన్న, మొత్తం ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన ధర్మన్న ఉన్నాడు. పేరుకు తగ్గోడు ధర్మన్న అంటే ధర్మం ఎట్లుంటాడు పేరుకు తగ్గోడు. ఆయన మూర్తిమత్వం అట్లే ఉంటుంది, ఆయన రూపం అట్లే ఉంటుంది, ఆయన మనసు అట్లే ఉంటుంది, ఆయన చిరునవ్వు అలా ఉంటుంది, ఆయన హృదయం కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి ధర్మన్న, అలాగే వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఒక్క మాట మీద నడిపిస్తున్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత ఒగ్గు రవి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే ఇగో ఇవన్నీ ఇగో ఇన్ని వస్తాయి. ఇక మీరు అందరూ ఒక్కొక్కరు తెలంగాణ రాష్ట్రం సక్సెస్ కి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు ఉదాహరణ మీరంతా. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మొట్టమొదటి అవార్డు, జాతీయ స్థాయి అవార్డు ఎవరు తీసుకొచ్చిందంటే మన ఉగ్గు కళాకారులు తీసుకొచ్చారు, మీరు తీసుకొచ్చింది, మీ అందరి ప్రతినిధిగా ఉగ్గు రవి తీసుకొచ్చారు. అరే వచ్చి వెంటనే 2014లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 2016లో జాతీయ స్థాయిలో పురస్కారం వచ్చింది. అది అంటే తెలంగాణకు వచ్చింది, అప్పటివరకు తెలంగాణ పేరు లేదు, అంతకుముందు ఉంటే ఆంధ్రప్రదేశ్, ఏది వచ్చినా ఆంధ్రప్రదేశే కదా. తెలంగాణ పేరుతో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం ఫోక్ ఆర్ట్స్ లో ఎవరికి వచ్చిందంటే ఉస్తాద్ ఒగ్గు రవి వచ్చింది. ఆ ఒగ్గు రవికి దాని పక్కన ఏముంటుంది తెలుసా, తెలంగాణ అని. ఇది కదా కిక్కు కదా. అరే నా పేరు కోసమే కదా అయ్యా మనం ఇంతగానో కష్టపడ్డది, 14 ఏళ్ళు కష్టపడ్డాం, అంతకుముందు కూడా మస్తు కష్టపడ్డాం, వేలాది మంది యువకులు అమరవీరులు అయిపోయారు, బలిదానాలు చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు, ఎంతమంది హర్తాలు చేసి సకల జన సమ్మె చేసినాం, మిలియన్ మార్చ్ చేసినాం, ఇట్లా ఎన్నో చేసినాం. ఇవన్నీ ఒక్క ప్రణాళిక ప్రకారం జరిగింది, ఒక్క మనిషి దార్శనికత వల్ల జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దార్శనికత వల్ల, ఆ నాయకత్వ పటిమ వల్ల, ఆ వ్యూహాత్మక చతురత వల్ల ఇదంతా సాధ్యమైంది. అసాధ్యమైంది అనుకున్నది సాధ్యమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3.5 కోట్ల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 14 ఏళ్ల పోరాటం సఫలీకృతమైంది. సో అయిన తర్వాత ఫస్ట్ తెలంగాణ అవార్డు దానికి ఆ పేరు తెలంగాణ అనేది పేరు ఎక్కడ వచ్చిందంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారంలో ఒగ్గు రవికి వచ్చింది. సో అలాంటి ఒగ్గు రవికి, అలాగే తమ్ముడు దేవరాజు, తర్వాత మన ముగ్గయ్య, తర్వాత మిగతా పెద్దలందరికీ కూడా శరణార్థులు, శరణార్థులు ఇక్కడికి మీకు వచ్చిన అందరికీ కూడా శరణార్థులు తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయం ఇక్కడ తెలంగాణ